రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించింది ప్రభుత్వం. సడలింపులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పొడిగించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇళ్లలోకి వెళ్లేందుకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తామని తెలిపింది ప్రభుత్వం. ఇక మరిన్ని డీటెయిల్స్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు చెప్పండి. సూర్య, ముందు నుంచి కూడా అనుకున్నట్టుగానే లాక్డౌన్ సడలింపులు ప్రస్తుతం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రిలాక్సేషన్ ఇచ్చింది. అదేవిధంగా 6 నుంచి తెల్లారి 6 వరకు, అంటే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 వరకు కూడా లాక్డౌన్ సంబంధించిన సడలింపులు లేవు. నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అంటే 12 గంటల సడలింపులు ఇచ్చింది, 12 గంటలు లాక్డౌన్ కొనసాగుతుంది. మిగతా రిలాక్సేషన్ ఏమైతే ఉన్నాయో, మొదటి నుంచి కూడా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు రిలాక్సేషన్స్ ఏమైనా ఉన్నాయో, ఏ రంగాలకు అత్యవసరమే, అదేవిధంగా ఇతర అవసరాలు ఏదైనా పని మీద హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్ళే వారందరూ కూడా ఈ సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 వరకు కూడా అనుమతిస్తారు. ఇక మిగతా వాటికి మాత్రం ఎట్టి బస్సులో అనుమతి ఇవ్వరు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కొనసాగుతాయనేది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రిలాక్సేషన్ విషయానికి వస్తే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా పూర్తిగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ తమ ఆఫీసులకు పోవచ్చు, బిజినెస్ పర్సన్స్ తమ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు, మాల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే పెద్ద భారీ స్థాయిలో ఎక్కువ స్థాయిలో జనాలు గుమ్మికూడే విషయాలను పక్కన పెట్టేస్తే మిగతా ప్రస్తుతం అమల్లో ఉన్న సాయంత్రం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏవైతే రిలాక్సేషన్స్ ఉన్నాయో, పెద్ద గుమ్మికూడకుండా ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉన్న సడలింపులు మాత్రమే అమల్లో ఉంటాయని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం మాత్రం మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది సూర్య. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ సడలింపులు ఉండే అవకాశం లేదనేది మనకున్న సమాచారం. ఎక్కువ కేసులు వస్తున్న నల్గొండ జిల్లా సంబంధించిన నకరకల్లు, ఖమ్మం జిల్లా సంబంధించిన మధిర, ఇక్కడ ఎక్కువ కేసులు వస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య మిగతా రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయనేది మాత్రం అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ మాత్రం లాక్డౌన్ ప్రస్తుతం అమలు చేస్తున్నట్టుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ సడలింపులు ఉంటుంది. మిగతా కాలం అంతా కూడా లాక్డౌన్ ఉంటుంది ఈ రెండు పట్టణాల్లో అనేది మనకున్న సమాచారం. దీనిపై కూడా పూర్తిగా మరికొద్ది సేపట్లో క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాన్ని సీఎంఓ అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది సూర్య. అంటే మొత్తానికి కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా క్యాబినెట్ కొనసాగుతుంది. లాక్డౌన్ సడలింపులపైతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి సడలింపులు ఇస్తే రాష్ట్ర ఆదాయానికి ఎక్కువగా వనరులు వచ్చే అవకాశం ఉంది, ఖజానాకు ఇబ్బంది లేకుంటే అవకాశం ఉంది, ఇటువంటి విషయాలన్నింటిని కూడా క్యాబినెట్ చర్చించినట్టు కూడా మనకున్న సమాచారం. మరికొద్ది సేపట్లో అధికారికంగా లాక్డౌన్ సడలింపులో ఈ సత్తుపల్లి నకరికల్ తప్ప మిగతా రాష్ట్రంలో యథావిధిగా సడలింపులు ఉంటాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావచ్చు, తమ పనులు చేసుకోవచ్చు, షాపింగ్కి వెళ్ళవచ్చు, తమ కిరాణా షాపులు ఓపెన్ చేసుకోవచ్చు, మిగతా యాక్టివిటీ రెగ్యులర్ యాక్టివిటీ అన్నింటిని కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా ఏవైతే ఆంక్షలు ఉన్నాయో, పెద్ద స్థాయిలో ప్రజలు గుమ్మికూడే అవకాశం ఉన్న చోట్ల ఏవైతే బార్లు కానీ, రెస్టారెంట్లు కానీ, సినిమా హాల్స్ కానీ, అదేవిధంగా మిగతా సంబంధించిన ఎంటర్టైన్మెంట్ సంబంధించిన పార్కులు ఇవన్నింటినీ కూడా అక్కడ ఆంక్షలు కొనసాగుతాయనేది మనకున్న సమాచారం సూర్య. అలాగే వెంకటరాజు, క్యాబినెట్ సమావేశం ఇంకా ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉంది? అలాగే ముఖ్యంగా వ్యాక్సినేషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే సూర్య, ఇంకా క్యాబినెట్ మరికొద్ది సేపట్లో ఫైనల్ చేసే అవకాశం ఉందనేది కొంతమంది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న 18 నిన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది మాత్రం కేంద్రం తీసుకున్న పాలసీ. దీనిపైన క్యాబినెట్లో ఎటువంటి చర్చ జరిగింది? ఇంతవరకు కూడా కేంద్రం తీసుకున్న విషయాల్లో, వ్యాక్సినేషన్ విషయంలో మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు తప్పు పడుతూ వచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్లనే రాష్ట్రానికి సరైన వ్యాక్సిన్లు అందలేదు, దీని తప్పంతా కేంద్రంపై కూడా మోపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పూర్తిగా దేశంలో ఉన్న 18 నిన్న వారందరూ కూడా వ్యాక్సినేషన్ ఉచితంగా ఇస్తున్న సమయంలో క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రాన్ని ఏమైనా హర్షిస్తూ ఏదైనా తీర్మానం చేస్తుందా అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. నిజానికి ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తన నిర్ణయం ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి క్యాబినెట్లో ఏమైనా డిస్కషన్ జరిగే అవకాశం ఉందా అనేది మాత్రం కొంతమంది అధికారులు అంచనా వేస్తారు. మరికొద్ది సేపట్లో దీనిపై తుది నిర్ణయం జరిగే, అంటే దీనిపై క్యాబినెట్లో చర్చించిన అంశాలు ఏంటి, దానిపై ఏంటి అనే దాని మీద మరికొద్ది సేపట్లో సీఎంఓ నుంచి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సూర్య. సో వెంకటరాజు, అంటే ఇప్పటివరకు 1 వరకే ఉండే సడలింపులు అయితే ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. సో మిగతా ఆఫీసులు కార్యాలయాలు తెరుచుకునే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా సూర్య, ఇప్పుడు ఏవైతే ఆబ్జెక్షన్, అంటే ఏవైతే సడలింపులు లేనివి ఉన్నాయో, ప్రధానంగా సినిమా థియేటర్లు, బార్లు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు,
వీటితో పాటు కొన్ని పెళ్లిళ్ళు, పేరంటాలు, అదేవిధంగా చావులకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం విధించిన షరతుల మేరకే వాటిని చేసుకోవాలని ఉన్నది. వీటిని యథావిధిగా ఆ షరతులు అమల్లో వస్తాయి. ప్రస్తుతం ఏదైనా రిలాక్సేషన్స్ ఉన్నాయో, రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు, షాపులు ఉంటే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా కిరాణా షాపులు, రోజువారీ కూలీలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ ఇటువంటి పనులన్నీ కూడా కొనసాగించుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఈ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే గతంలో రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఉదురుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాత్రిపూట కర్ఫ్యూ విధించి దాదాపుగా అదే రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఏముండే రిలాక్సేషన్, రాత్రి 8 వరకు కూడా రిలాక్సేషన్స్, రాత్రి 8 వరకు కూడా రోజువారీ పనులు చేసుకోవచ్చు, 9 నుంచి ప్రజలు ఎవరు బయటకు రావద్దు, ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేదంటే రోజులో 12 గంటల పాటు రిలాక్సేషన్స్, సడలింపులు ఉంటాయి, ప్రజలు తమ రోజువారి పనులు చేసుకోవచ్చు, మిగతా 12 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. అంటే నిజానికి దాదాపుగా హైదరాబాదు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం కొన్ని సిటీల్లో మినహాయించి మిగతా రాష్ట్రంలో అందరూ కూడా దాదాపుగా సాయంత్రం 6 గంటలలోపే తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళే కార్యక్రమాలు ఇంటికి వెళ్తుంటారు. ఇక్కడ మాత్రం కొంత ఇబ్బంది, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నగరవాసులకు మాత్రమే కాస్త ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి 9-10 గంటల వరకు కూడా ఆ అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ లాక్డౌన్ సంబంధించిన సడలింపులో కేవలం 6 గంటల వరకే ఉంది కాబట్టి ఒక 3-4 గంటలు కొంత నగర ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి మాత్రం ఇది కూడా కేవలం 10 రోజుల పాటే ఉంటుంది. ఈ 10 రోజుల తర్వాత పూర్తిగా నైట్ కర్ఫ్యూ కూడా ఎత్తివేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పాజిటివ్ రేట్ సంఖ్య, కరోనా సంబంధించిన పాజిటివ్ రేట్ సంఖ్య రోజు క్రమంగా తగ్గుతుంది కాబట్టి మరో 10 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్, ఎటువంటి లాక్డౌన్ ఉండే అవకాశం లేదు. కేవలం ఎక్కడైతే పాజిటివ్ సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉందో, మనకున్న సమాచారం మేరకు ఖమ్మం జిల్లా సంబంధించిన మధిర టౌన్, అదేవిధంగా నల్గొండ సంబంధించిన నకరకల్ టౌన్, ఈ 2 టౌన్లలో కూడా కొంత పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఉంది, పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కొంతకాలం లాక్డౌన్ అమలు చేస్తే బాగుంటుంది అనేది కూడా కేబినెట్లో డిస్కషన్కి వచ్చినట్టు మనకున్న సమాచారం. సూర్య, యా వెంకటరాజు, అంటే మిగతా రాష్ట్రాల్లో దశల వారీగా చేస్తున్నారు కదా, సో మన దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? అంటే మొత్తంగా రాష్ట్రంలో ఆల్మోస్ట్ నైట్ కర్ఫ్యూ పెట్టినట్టు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సూర్య, ఇక్కడ లాక్డౌన్ను పొడిగిస్తున్నని ప్రభుత్వం చెప్తున్నా కానీ ఇది సడలింపులు అని చెప్పొచ్చు, కేవలం రాత్రిపూట కర్ఫ్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇటువంటి పట్టణాల్లో మాత్రమే 8-9 తర్వాత, రాత్రి 8-9 తర్వాత కూడా ప్రజలు తమ డైలీ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. షాపింగ్కి వెళ్ళడం కానీ ఇతర పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సిటీలలో, ఈ మనం చెప్పుకునే 3-4 సిటీలలో కూడా షాపింగ్లు రాత్రి 9-10 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఈ లాక్డౌన్ సడలింపులో, అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూ వల్ల కేవలం కొంత హైదరాబాద్లో ఉన్న ప్రజలకు, అదేవిధంగా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇటువంటి మేజర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న సిటీలకు మాత్రమే కాస్త ఇబ్బంది ఉంటుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్న ప్రభుత్వం ఏంటంటే, మేము లాక్డౌన్ను అమలు చేస్తున్నాం, కొంత సడలింపులు ఇచ్చాము, మిగతా రాష్ట్రాలు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఇక్కడ కూడా తగ్గింది కాబట్టి కేవలం లాక్డౌన్ను కొంతకాలం పాటు కొనసాగించాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తప్ప పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే మేజర్గా ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన రోజువారీ ఆదాయం పెట్రోల్ నుంచి, అదేవిధంగా మా లిక్కర్ సంబంధించి ఆదాయం రోజువారీగా దాదాపుగా ఈ 2 సెక్టార్ల నుంచి దాదాపుగా 150-200 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 సెక్టార్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది ఉండదు అనే ఒక అంచనాకు వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటుందనేది మాత్రం మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడిన అధికారులు చెప్పారు. సూర్య, యా వెంకటరాజు, అంటే లాక్డౌన్ కాకుండా కేబినెట్లో ఇంకేమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఖచ్చితంగా, అంటే వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాన్ని పెద్ద గుదిబండగా మారిందని చెప్పొచ్చు. గతంలో వ్యవసాయ విషయంలో వరి సాగు వద్దు అనేది ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. కానీ గత ఏడాది చాలామంది వరి సాగు చేస్తే రైతు బంధు ఇవ్వమని ఒక పేచ్ పెట్టడంతో, రైతుల నుంచి వ్యతిరేకత రావడం, సొంత పాటి నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఏ పంట సాగు చేయాలి, నియంత్రిత విధానం చేయించాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు కొంతమంది అధికారులు చెప్తున్నారు. క్యాబినెట్లో మరి పత్తి సాగు చేస్తే ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారా? ఒకవేళ పత్తి సాగు చేస్తే ఖచ్చితంగా అది కాటన్ సంబంధించిన ఇండస్ట్రీ కొనుక్కునే అవకాశం విధంగా ఏమైనా చొరవ తీసుకుంటారా? ఇటువంటి విషయాల్లో కొంత ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప రైతులు వరి సాగును వదిలేసి పత్తి సాగుకు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రత్యామ్నాయ పంటల విషయాల్లో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది కొంతమంది అధికారులు చెప్తున్నా కానీ అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది మాత్రం అధికారికంగా మనకు సీఎంఓ నుంచి వచ్చే నోటు ఆధారంగా మనం క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పటివరకు కూడా కొంత క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు సూర్య. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ఆరంభం అవుతుంది,
మిగతా రాష్ట్రాల్లో కొంత ముందుగా ఒక ప్లానింగ్తోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి, కానీ థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో పిల్లలను పేరెంట్స్ స్కూల్కు పంపించే అవకాశం లేదు కాబట్టి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో సిబిఎస్ఈకి సంబంధించిన ఎగ్జామ్స్ కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. ఇక్కడ 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రజలు పేరెంట్స్ చాలా ఆసక్తి ఎదురుస్తున్నారు. ఆ పరీక్షలు నిర్వహిస్తారా లేకపోతే పూర్తిగా రద్దు చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తారా, ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్కి సంబంధించి పాస్ యొక్క రిజల్ట్ ఇస్తారా అనేది మాత్రం చాలామంది పేరెంట్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పిఆర్సీ సంబంధించిన విషయం కూడా కొంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సాగుతోనే ఏప్రిల్ మే 2 నెలలు ఇవ్వలేదు, జూన్ నుంచి కూడా అమలు చేస్తారా లేదనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు కూడా పిఆర్సీ ఒక లాక్డౌన్ కారణంతో ఆపారు కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా పుంజుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటి నుంచి అంటే మాకు పెరిగిన జీతాలు చేతికి ఇచ్చే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఉద్యోగులు కూడా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు సూర్య. యా వెంకటరాజు, అలాగే కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? లాక్డౌన్ సడలింపులతో కేసులు పెరిగే అవకాశం ఉందంటారా? లాక్డౌన్ సడలింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ పాజిటివ్ రేట్ సంఖ్య తగ్గుతుంది. గతంలో లాక్డౌన్ విధింపు కంటే ముందు 4% ఉండేది, ఇప్పుడు అది మెల్లమెల్లగా 1.8 అట్లా పాజిటివ్ రేట్ వస్తుంది. కాబట్టి ఒకవైపు వ్యాక్సినేషన్ పెరుగుతూ వస్తున్న సమయం అంటే ఇప్పటికే ప్రభుత్వం యొక్క రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేస్తుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైతే లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా పాజిటివ్ కేసుల సంఖ్య వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో వైరస్ ఉధృతి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు సూర్య. గతంలో ఉన్నట్టు అంటే ఏప్రిల్ మే మాసంలో వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండేది, అప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా వ్యాక్సినేషన్తో పాటు ఈ వైరస్ ఉధృతి యొక్క ప్రభావం కూడా తగ్గింది, కాబట్టి కాస్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. అయితే భవిష్యత్తులో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ వేవ్లో పిల్లలకు అంటే 18 లోపున పిల్లలకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాటిపైన థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టాలనేది ఇప్పటికే కొంతమంది వైద్యశాఖకు సంబంధించిన అధికారులు వైద్యశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ క్యాబినెట్లో థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ హాస్పిటల్ సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటే వరంగల్, హైదరాబాద్ తప్ప మిగతా పట్టణాల్లో పెద్దగా పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ లేవు ప్రభుత్వ సెక్టర్లో. కాబట్టి అక్కడ ఏం చేయాలి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది ఇప్పటికే కొంతమంది అధికారులు చెప్పారు. కాబట్టి ఈ క్యాబినెట్లో థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు ఏం తీసుకుంటుందో అనేది కూడా చాలామంది ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు సూర్య. రైట్, థ్యాంక్ యూ వెంకటరాజు.